తెలంగాణలో చెప్పుకోదగిన సహజ శిల్ప నిర్మాణ కోటలు మూడు. అవి వరంగల్, భువనగిరి, గాంధారి కిలా. వీటికి భిన్నంగా గాంధారి కోట తెలంగాణ ఉత్తర సరిహద్దు కోటగా, పై 2 కోట్ల కంటే ప్రాచీనమైన కోటగా ప్రసిద్ధి చెందింది. వారి సామంతులమైన మేడరాజులతో గాంధారి కోటను క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం ప్రాంతంలో పటిష్టంగా నిర్మించారు. మేడరాజుల నిర్మితమైన చెరువులు ఇప్పటికీ మేడ చెరువు అని పిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలకుట్ట గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది గాంధారి కిలా. చారిత్రక ఆధారాలను బట్టి ఈ కోట సుమారు 1000 సంవత్సరాల పురాతమైందని తెలుస్తోంది. గోండు రాజులు ఈ కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించారని చెప్తారు. కొంతకాలం వడ్డెరాజులు, రెడ్డిరాజులు పరిపాలించారని ప్రచారంలో ఉంది. అప్పట్లో కాకతీయులు దాడులు చేయడంతో ఆ రాజులు తలదాచుకోవడానికి ఈ కోటను నిర్మించారని స్థానికులు చెప్తారు. అయితే ఇప్పుడు లభిస్తున్న శాసనాలు, విగ్రహాలు, శిల్పాలు, దేవాలయాలను బట్టి ఇది గిరిజనులు నిర్మించుకున్న కోట అని తెలుస్తుంది. ఈ కోటకు గాంధారి కోట అని పేరు రావడం వెనుక కూడా చాలా కథలున్నాయి. గాంధారి కిలాలో అనేక కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. గిరిజన రాజులు ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మ దేవాలయంతో పాటు కాలభైరవుడు, శివుడు, వెంకటేశ్వరుడు, ఆంజనేయుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవాలయాలే కాకుండా కోటపైకి దండెత్తి శత్రువులను పసిగట్టేందుకు కూడా ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు. గాంధారి కిలా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కట్టడాలలో ఒకటి నగారా గుండు. అప్పటి నిర్మాణ అద్భుతానికి ఇదో ఉదాహరణ. శత్రువులు వచ్చినప్పుడు కోటలో వారిని అప్రమత్తం చేసేందుకే దీనిని నిర్మించారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మెట్లు కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక కొండపైకి గుర్రాలు, ఏనుగులు వెళ్లడం కోసం కట్టిన మార్గం కూడా అలాగే ఉంది. ఈ కోటలో స్థానికులు భోగం గుళ్ళుగా పిలుచుకునే ప్రత్యేకమైన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటికి ఉండే 3 ప్రధాన ద్వారాలు కొండపై బండరాయిని తొలిచి సృష్టించారు. ఇవి శిల్పకళలు వరంగల్లోని కాకతీయ తోరణానికి ఏమాత్రం మించిపోకుండా ఉంటాయి. దేశ విదేశీయ పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఆనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది ఈ గాంధారి కోట. గుట్టల మధ్య అప్పట్లో 2 ఎకరాల చెరువును నిర్మించారు. ఆ చెరువు ఇంకా ఉపయోగపడుతోంది. కొండల మధ్య ఎత్తులో నిర్మించడం అందరినీ అబ్బురపరుస్తోంది. గుట్టల మధ్య వైద్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ మొక్కలను కూడా పెంచారు. ఎర్ర గురిగింజల చెట్లు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆనాటి రాజులు తమ భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన గదులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. గాంధారి కిలాపై మరో ప్రధాన ఆకర్షణ కొండపై నిర్మించిన నాగశేషుని ఆలయం. అక్కడే నాగ విగ్రహానికి ఎదురుగా శిలాశాసనం ఉంటుంది. ఈ ఆలయం పక్కన 3 బావులు ఉన్నాయి. వీటిని స్థానికులు సవతుల బావులని పిలుస్తారు. చాలా పురాతన బావులైనప్పటికీ ఇంకా చెక్కు చెదరలేదు. వేసవిలో కూడా వీటిలో నీరు ఉంటుంది. గాంధారి మైసమ్మ జాతరలో ప్రధాన ఘట్టం మైసమ్మ పటం కొలుపు. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పద్మనాయక పూజారి జాటీలు కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ఎదుట మైసమ్మ ఆకారంలో పసుపు కుంకుమలతో పటం గీసి దానికి గాజులు, గంధం, నిమ్మకాయలతో అలంకరించి అందరూ పూజలు చేస్తారు. ఆ తర్వాత మహిషాన్ని బలిస్తారు. ఈ తంతు రేచర్ల పద్మనాయకుల కాలపు రణం కుడపు సాంప్రదాయాన్ని జ్ఞప్తికి తెస్తుంది. హరిత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఈ అటవీ ప్రాంతాన్ని 134 హెక్టార్ల విస్తీర్ణాన్ని గాంధారి వనంగా మార్చారు. 40 ఎకరాల స్థలంలో జింకల పార్కు, హెర్బల్ గార్డెన్, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కుతో ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపే ప్రదేశంగా మార్చింది ప్రభుత్వం. నీటి కొరకు, ఉపయోగం కొరకు మరి దాన్ని నిర్మించడం జరిగింది. నిజంగా ఈ గాంధారి కిలా చరిత్ర చాలా గొప్పది. ఇంకా చెప్పడానికి ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు తీసేసి ప్రజలకు అందే విధంగా చూస్తున్నాము. మరి ఈ యొక్క చరిత్రని మరి ఈ రోజు మెట్రో ఛానల్ వాళ్ళు మరి ఒక డాక్యుమెంటేషన్ చేస్తున్నారు అని అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానిలో పూర్తి అంటే న్యాయంగా నాయక్పోడు కులాస్తులకు ఏ విధంగా వాళ్ళు ఏ పూజలు ఎట్లా చేస్తున్నారో, అక్కడున్న చరిత్ర ఏముందో అది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ డాక్యుమెంటేషన్ చాలా మందికి తెలిసే విధంగా తయారు చేయాలని చెప్పేసి మరి వారిని కూడా మేము మా నాయక్పోడు సేవా సంఘం ఒక సాంస్కృతిక కార్యదర్శిగా మరి నేను వారిని కోరడం జరుగుతున్నది. నా పేరు మేసినేని రాజయ్య. నేను రాష్ట్ర నాయక్పోడు సేవా సంఘం సాంస్కృతిక కార్యదర్శిని. మరి ఈ యొక్క అనేకమైనటువంటి మా సంస్కృతి కొరకు మేము ఈ యొక్క రాష్ట్రంలో తిరిగి అనేకమైనటువంటి మన మా యొక్క జాతరలు, మా దేవుళ్ళ పూజలు, దేవుళ్ళని ఇవన్నిటిని కూడా మేము పుస్తక రూపకంలో తీసుకురావడం జరిగింది. అది కూడా మరి ప్రజల్లోకి వెళ్ళిపోయినది కూడా. పుస్తకాలు చాలా మంది చదువుతున్నారు. నమస్కారం.
నా పేరు రాజ్ కుమార్ నేను గాంధర్గిల మైసమ్మ ఆలయ డెవలప్‌మెంట్ ఇన్‌చార్జ్ అదే విధంగా ఆదివాసి నాయకపోటి సేవా సంఘ డివిజన్ మంచిర్యాల డివిజన్ ప్రెసిడెంట్ మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలూట గ్రామానికి 4 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి గాంధర్గిల మైసమ్మ ఆలయం ఎంతో పవిత్రమైన స్థలం ఎంతో ప్రాచీనమైన స్థలం పవిత్రత గురించి చెప్పాలంటే చుట్టూ ఉన్న గుట్టలపైన ఏ గుట్టపైన చూసినా కూడా ఏదో ఒక దేవుడు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఇటుపక్క చూస్తే ఒక ఇంతటి పవిత్ర స్థలాలని మా చెన్నూరు శాసన సభ్యులు ఎమ్మెల్యే బాలకసుమన్ గారు గుర్తించి దీని ఏ విధంగా డెవలప్‌మెంట్ చేయాలని మాతో చర్చించి 10 కోట్ల 36 లక్షల రూపాయల తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపోజల్స్ పంపడం జరిగింది అతి త్వరలోనే ఈ ఆలయం ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆలయంగా రూపుదిద్దుకుంటుంది అదే విధంగా ఇక్కడ మంచి ఒక టూరిజం స్పాట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నా పేరు బలికొండ కిషన్ పందమరి మండల్ బుక్కలగుట గ్రామం అది ఇక్కడ గాంధార్ కిల్లలో ఉన్నటువంటి అమ్మవారు ఏదైతే మైసవ తల్లి గుడిందో మాకు ఇంతకు ముందు బిడిజి లేక అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి కోరికలు మనసులో పెట్టుకొని మనం అమ్మవారిని దర్శించుకోవడం కోసం అని చెప్పి అంత దూరం పోలేని వాళ్ళు వాగస్త పోలేని వాళ్ళు అంత లోపలికి పోలేని వాళ్ళు ఏం చేశారంటే ఈ మన బుక్కలగుట టర్నింగ్ మీద ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలను తగ్గియాలని చెప్పి అమ్మవారికి మొక్కుకొని ప్రమాదాలు జరగకుండా కాపాడమని చెప్పి అమ్మవారి పేరు మీద అదే గాంధారి మైసవ తల్లి అని చెప్పి ఒక విగ్రహాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టాము అది ప్రతి ఆషాఢ మాసంలో మనకు బోనాల రూపంలో అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వెలిసిన అమ్మవారు జంగల్లో ఫారెస్ట్ లో ఉంటుంది ఇక్కడ మేము పెట్టుకున్నది ఏంటంటే యాక్సిడెంట్లు జరిగి ఎన్నో ప్రాణాలు పోయినాయి అమ్మవారిని ఎప్పుడైతే అక్కడ గుడికాడ పెట్టామో ఆడ గుడి నిర్మించి అక్కడ పెట్టామో ఇప్పటి వరకు దేవుడి దయవల్ల అక్కడ మాకు ప్రమాదాలు లేవు సాక్షాత్ అమ్మవారు కాపాడుతుంది అనడానికి మాకు ఒక గట్టి నమ్మకం